హాయ్ హలో, అందరికి నమస్కారం. బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు కథ నీతో చెప్పాలని 14వ భాగం. ఇంక కథలోకి వెళ్తే, వర్షని బలవంతంగా కారులో ఎక్కించిన వాళ్లతో, ఏయ్ ఎవరు మీరు, నన్నేం చేస్తున్నారు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని వర్ష అడగగానే, మేము నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం అన్నాడు. ఏంటి కిడ్నాపా అని అరిచింది వర్ష. వర్ష అరిచిన అరుపుకి ఇంకొక అతను చెవులు మూసుకుంటూ, హా కిడ్నాపే, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగాడు. కిడ్నాప్ చేస్తే అరవకుండా, రండి రండి వచ్చి తీసుకెళ్ళండి అని అంటారా మరి, అసలు ఎవట్రా నువ్వు? వర్ష మాటలు వింటున్న ఇంకొక వ్యక్తి, రే ఇది ఎక్కువగా వాగుతోంది, పడుకోబెట్టేయండిరా దీన్ని అంటాడు. ఏంట్రా నన్ను పడుకోబెట్టేది, ముందు నన్ను వదలండి, నేనెవరో మీకు తెలియదు అని ఇంకేదో చెప్పేలోపు తన పక్కనున్నవాడు మత్తున్న క్లాత్ని వర్ష ముఖం మీద పెట్టాడు. వర్ష కొంచెం సేపు గింజుకుంటూ అలా నిద్రలోకి జారుకుంది. సరిగ్గా ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ప్రణతిని విసురుగా తోసేసి తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని డోర్ దగ్గరే కూర్చుని తనలో ఉన్న బాధనంతా కన్నీటి రూపంలో బయటకు తెస్తున్నాడు వర్షిత్. ఎందుకే నీకు ఇంత కోపం? అసలు మనుషులు చెప్పే మాటలు వినవా ఇంకా? నువ్వేది చూస్తే అదే నిజమా? నిన్న కోపంలో అన్నాను, కానీ నీకు నిజంగానే ఆలోచించడం రాదు అని వర్షం తలుచుకుని బాధపడుతూ ఉంటాడు వర్షిత్. ఆ ఆలోచనలతోనే కొన్ని నిమిషాల వరకు అలానే ఉండిపోయాడు. ఇంతలో తన మొబైల్ మోగిన శబ్దంకి తేరుకుని వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, హా చెప్పు అన్నాడు. అటువైపు నుంచి, ఏమైందిరా గొంతు అలా ఉందేంటి అని అడిగింది కామాక్షమ్మ. ఇంకేమవ్వాలి, ఏదవ్వకూడదు అదే అయింది అన్న వర్షిత్ మాటకి, ఏమైందో చెప్పకుండా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేం జరిగిందో చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది, సరిగ్గా చెప్పు అని అనగానే జరిగిందంతా చెప్తాడు వర్షిత్. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? అయినా నేను నీకు ముందే ఫోన్ చేసి చెప్పాను కదా, అది నేను ఇష్టపడుతుంది, అది చెప్పడానికి అక్కడికి వచ్చిందని. అవునా అని నువ్వు చెప్పావు, కానీ దాని నోటి నుంచి వినాలని ఆగాను. నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి అది అంటే నాకు ఎంత ఇష్టమో, అది నాకు ప్రపోజ్ చేస్తే వినాలనుకున్నాను, కానీ మధ్యలోనే ఇలా అయింది, అంతా ప్రణతి వల్లే అంటున్న వర్షిత్ని, సర్లే ముందు నువ్వు ఇక్కడికి రా, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంది కామాక్షమ్మ. సరే ఇప్పుడే వస్తున్నాను నాని. సరే త్వరగా వచ్చే మరి, ఉంటాను. సరేనా అని ఫోన్ పెట్టేసి తన బ్యాగ్ తీసుకుని బయటకొస్తాడు. వర్షిత్ బయటకు వచ్చేసరికి తనకెవరో మాటలు వినిపించి, ఈ టైంలో ఎవరా అని అటువైపు వెళ్ళాడు. అక్కడ సాకేత్ ఇంకా వినోద్ ఉన్నారు. ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు అని సాకేత్ అడగ్గా, నేను అనుకుంది అనుకున్నట్టుగా అయిందిగా అందుకే అన్నాడు వినోద్. నేను వర్ష ఇంకా మౌర్య మాటలు విన్నాను, అందుకే వాళ్ళు అనుకున్నట్టు జరగకుండా చూడగలిగాం, కానీ మళ్ళీ వాళ్ళు కలిస్తే అప్పుడేలారా అన్న సాకేత్ మాటకి, అది జరగకుండా ఉండడానికి ప్రణతుందిగా అని తనకి ప్రణతికి మధ్యలో జరిగిన విషయాలన్నీ సాకేత్తో చెప్పాడు వినోద్. అవునా అంత జరిగిందా మీ మధ్య, మరి నాకు చెప్పలేదేంట్రా అన్న సాకేత్తో, ఎక్కడ్రా ఎక్కడవుతోంది చెప్పు, ఎప్పుడూ ఆ మధుగాడు దగ్గరే ఉంటోంటే ఎలా చెప్పను, పొరపాటున కానీ మన మాటలు విన్నాడో ఇంకంతే, నేను అనుకున్నది ఎక్కడ జరిగినిస్తాడు, వెంటనే మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోడు, అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి వచ్చింది ఎవరికీ తెలియకుండా, అయినా ప్రణతి హెల్ప్ లేకుంటే ఇదంతా జరిగేదో చెప్పు, కరెక్ట్ టైంకి భలే హెల్ప్ చేసిందిరా బాబు అమ్మాయి, ఇదంతా మౌర్యకి తెలియకుండా చూసుకోవాలి కదా, నేను చేశానని ఎవరికీ తెలియకుండా ప్రణతి తన లవ్ ప్రపోజల్ చేసినట్లుగా, అది చూసి వర్ష కోపంతో అబద్ధం చేసుకోవడం, భలే కలిసి వచ్చాయిరా అన్నీ అని వినోద్ సాకేత్తో చెప్తుండగా, అవన్నీ పక్కనే ఉండి వింటున్న వర్షిత్, రే ఇదంతా చేసింది మీరా అని అరిచాడు. వర్షిత్ అలా అరవడంతో ఉలిక్కిపడిన సాకేత్ వినోద్ వర్షిత్ నా టైంలో అక్కడ చూసి వీళ్ళ గురించి అంతా తెలిసిపోయినందుకు బిత్తరపోయారు. వెంటనే మళ్ళీ తేరుకుని మొండిగా, మేమేం చేశాం అన్నారు. రే ఇంక నటించుకు, నిన్ను కొట్టొదిలేసి తప్పు చేశానురా, అసలు చంపేయాల్సింది. ఏంట్రా నువ్వు నన్ను చంపేది అని వర్షిత్ని కొట్టడానికి వెళ్తాడు వినోద్. వర్షిత్ వినోద్ కొట్టుకుంటూ ఉండగా వీళ్ళ గొడవకి అక్కడ ఉన్నవాళ్ళంతా వచ్చేస్తారు, అందులో మధు కూడా ఉన్నాడు. మధు గొడవ మధ్యలోకి వెళ్ళి వినోద్ని వర్షిత్ని ఆపి వినోద్ని కొట్టాడు. మధు అలా చేసేసరికి అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న వెంటనే మధు వర్షిత్ దగ్గరికి వెళ్ళి, క్షమించండి మా వల్ల మీరు బాధపడాల్సి వచ్చింది, ఇక మా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటాడు. రే ఏంట్రా అని వినోద్ మాటకి, నువ్వు నోర్ముయ్ అని, ఐఎమ్ రియల్లీ సారీ వర్షిత్, మా వల్ల నీకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, వీడు ఇంకోసారి నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అంటాడు. వాడు ఈసారి నా జోలికి కానీ నా వర్ష జోలికి కానీ వస్తే చంపేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వర్షిత్. మిగిలిన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాక, మధు నువ్వు నాకు ఫ్రెండ్వేనా అసలు అని అరుస్తాడు వినోద్. నీ ఫ్రెండ్ని కాబట్టే నీ మంచి కోరుకుంటున్నాను,
నువ్వెలాంటి గొడవలకి వెళ్లకుండా ఇంకా నీకేమీ కాకుండా చూసుకుంటాను మీ అమ్మకు మాటిచ్చాను. అందుకే నీ ప్రవర్తన వల్ల నీకేమీ కాకూడదని నా బాధంతా. నువ్వు ఎటువంటి గొడవల్లోకి వెళ్లకూడదని నిన్ను అస్తమాన హెచ్చరిస్తూ ఉంటాను. కానీ నువ్వేం చేశావు అని మధు అడగ్గా, ఇప్పుడు నేను అంత కాని పని ఏం చేశాను? నువ్వేం చేశావో ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. అయినా నిన్ను కాదు, నీకు సపోర్ట్ చేస్తున్న వీడిని తన్నాలి. మధ్యలో నేనేం చేశానురా అని సాకేత్ అడుగుతూ ఉంటే, నువ్వని జాగ్రత్తగా వాడేమీ చేయకుండా చూసుకుంటా అని చెప్పావా లేదా? నీ మాట మీద నమ్మకంతోనే కదా మనం ఇక్కడున్నాం అని అడిగాడు మధు. రే, అయినా వాడు ఇప్పుడు ఏం చేశాడని? ఆ వర్షిత్తే వచ్చి వీడిని కొట్టాడు. ఆహా, వీడేం చేయకుండానే వర్షిత్తే కొట్టాడా? ఎందుకురా ఇంకా ఇలా అబద్ధాలు చెప్తారు? అసలు వాడు ఏం చేశాడో మీ ముందే కదా అడిగి తెలుసుకున్నాను. అయినా కూడా ఇంకా అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించడానికి చూస్తున్నారు. అయినా మిమ్మల్ని నమ్మడం నాది తప్పు. ముందు ఇక్కడి నుంచి పదండి. ఇంకా మీరేం చెప్పినా కూడా నేను విన్ను. క్యాబ్ బుక్ చేశాను, వచ్చేస్తూ ఉంటుంది అని వినోద్ని సాకేత్ని మధు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. వర్షిత్ అక్కడి నుంచి తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వర్షిత్ వస్తాడని తెలిసి కామాక్షమ్మ బయటే వర్షిత్ గురించి ఎదురుచూస్తోంది. వర్షిత్ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ నాని బయటే ఉండడం చూసి వెళ్ళి గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు. ఊరుకోరా, ఏడవుకు అంటూ భుజం పైన తడుతూ ఓదారుస్తుంది కామాక్షమ్మ. నేనంటే ఇష్టం లేదని చెప్పినప్పుడు ఎంత బాధపడ్డానో, మళ్ళీ తనే నేనంటే ఇష్టమని తిరిగి వచ్చినప్పుడు కూడా అంతే సంతోషించాను. కానీ ఇప్పుడేమో ఇలా అని వర్షిత అంటూ ఉంటే, ఆ తింగరభుజదని సంగతి తెలుసు కదా, ముందు వెనక ఏమీ ఆలోచించకుండా దానికి నచ్చింది చేస్తుంది, మళ్ళీ తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తుంది. నువ్వేం భయపడకు, దానికి నువ్వంటే ప్రాణం. ముందు దాంతో ఒకసారి మాట్లాడు, దానికి అర్థమయ్యేలా చెప్పు. ఆ పిచ్చిది నా మాట వింటుందా నాని? వినేలా నువ్వు చెయ్యి. ఇంతకది ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి. నీకెలా తెలుసురా? అది వెళ్ళిందో లేదో, మధ్యలో ఎక్కడైనా ఉండిపోయిందో? లేదు, అది బస్సులో వెళ్ళిపోయింది. తన్ని బస్టాప్కి తీసుకెళ్ళిన ఆటోవాడు చెప్పాడు. సరే, అయితే ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళు, ఆలస్యం చేయకు. హా, క్యాబ్ బుక్ చేసుకున్నాను నాని, వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు కూడా నాతో రాకూడదు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. వచ్చేదాన్నే, కానీ మీ అమ్మ వాళ్ళు ఊరెళ్ళారు కదరా, వాళ్ళు వచ్చాక మొత్తం అందరం మీ అత్త వాళ్ళ ఇంటికి వస్తాం, అక్కడే అన్నీ మాట్లాడుకుందాం అన్న కామాక్షమ్మ మాటకి, సరే నాని, క్యాబ్ వచ్చేసింది, ఇంక నేను వెళ్తాను. అలాగేరా, అక్కడికి వెళ్ళాక ఏమైందో ఫోన్ చేసి చెప్పు. హా అలాగే అని అక్కడి నుంచి వైజాగ్ స్టార్ట్ అయ్యాడు క్యాబ్లో. ఉదయం 7:30 అవుతుందనగా వైజాగ్ చేరుకున్నాడు. బస్సు ఇందాకే వచ్చేసి ఉంటుంది, ఈ పాటికి వర్షం ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందేమో అని వాళ్ళ మావయ్యకు ఫోన్ చేశాడు. హా చెప్పల్లుడు, పెళ్ళెలా అయింది, వర్ష బాగానే ఉందిగా అని సుబ్రహ్మణ్యం మాటలకి వర్షిత్ తనలో తాను, ఇదేంటి మావయ్య వర్ష బాగుందా అని అడుగుతున్నారు, అంటే ఇది ఇంటికి వెళ్ళలేదా, ఇప్పుడు ఏం చెప్పాలి, జరిగింది చెప్తే కంగారు పడతారేమో అనుకుని, హా అంతా బాగానే అయింది మావయ్య, వర్ష కూడా బాగానే ఉంది అన్నాడు. అది అక్కడికి వచ్చి మమ్మల్ని మర్చిపోయిందిరా, ఒకసారి దాని ఫోన్ ఇవ్వ మాట్లాడతాను అని సుబ్రహ్మణ్యం అనగానే, హా అది మావయ్య, నేను పని మీద బయటకు వచ్చాను, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను మావయ్య అన్నాడు వర్షిత్. సరేరా, వెళ్ళాక ఫోన్ చేయడం మర్చిపోకు, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు సుబ్రహ్మణ్యం. వర్షిత్ మళ్ళీ తనలోనే, అదేంటి ఈ తింగద్ది ఇంటికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది, బస్టాప్లో కానీ ఉందా, వెళ్ళి వెతికి చూద్దాం అనుకుని బస్టాప్కి వెళ్తాడు. బస్టాప్ అంతా వెతికినా కూడా తనకి వర్ష ఎక్కడా కనిపించదు. అంతా వెతికి వెతికి ఏం చేయాలో తెలియక అసహనంగా ఒక దగ్గర కూర్చునిపోతాడు. తనకి కొంచెం దగ్గరలో ఏదో మెరుస్తూ కనిపిస్తోంటే ఏంటా అని వెళ్ళి తీస్తాడు. అది వర్ష బ్రాస్లెట్. వర్షకు చిన్నప్పుడు వర్షిత్ గిఫ్ట్ ఇచ్చిన బ్రాస్లెట్ అది. అది తీసుకుని తన పాకెట్లో వేసుకుని, ఇదేంటి ఇక్కడుంది, ఒకవేళ పడిపోయి ఉంటుందిలే, ఈ పొట్టిది నేను ఇప్పుడే ఇచ్చిన గిఫ్ట్ ఎంత జాగ్రత్తగా ఉంచుకుందో, ఇంత ప్రేమ ఉంచుకుని నాతో పెళ్ళెందుకు క్యాన్సిల్ చేసుకుందో అని అనుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా తన కాలేజ్కి వెళ్తాడు, అక్కడ ఏమైనా ఉంటుందేమో అని. అలా తన కాలేజ్కి వెళ్ళి ఎవరైనా కనిపిస్తే అడుగుదామని బయట ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే ప్రియా అటు వైపు వస్తూ కనిపించింది. వెంటనే వర్షిత్ తన దగ్గరికి వెళ్ళి, హాయ్, మీరు వర్ష ఫ్రెండే కదా? హా అవును. మీరు వర్ష బావ కదా? హా అవును. మీకు తెలుసా నేనెవరో? హా, ఆ రోజు బీచ్లో చూశాను. అవునా, సరే కానీ వర్ష ఎక్కడుందో ఏమైనా తెలుసా? హా, ఊర్లో ఉంది కదా, తనే ఫోన్ చేసి చెప్పింది. అవును, కానీ తను నిన్న రాత్రే బయలుదేరి వచ్చేసింది, కానీ ఇంకా ఇంటికి వెళ్ళలేదు, అందుకే ఇక్కడగానుందేమో, మీకేమైనా తెలుసుంటుందేమో అని అడగడానికి వచ్చాను. లేదు వర్షిత్, తను వెళ్ళిన రోజు ఫోన్ చేయడమే, మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు. ఏమైంది వర్షిత్, ఏమైనా ప్రాబ్లమా? అలా ఏమీ లేదు, తను కానీ మీకు కనిపిస్తే ఇదిగో నా నెంబర్, నాకు కొంచెం ఇన్ఫామ్ చేయండి. తప్పకుండా, మీకు తెలిసినా కూడా నాకు చెప్పండి వర్షిత్. హా అలాగే, ఉంటానండి అని అక్కడి నుంచి వచ్చేస్తాడు వర్షిత్. వర్షిత్ వెళ్ళిపోగానే ప్రియా తన మనసులో,
ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? అయినా ఇదే ఏదో చేసుంటుంది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అనుకుని శ్రీకాంత్ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని అర్జెంటుగా రమ్మని చెప్పి క్యాంటీన్లో కూర్చుంటుంది. అలా రోడ్ మీద నడుస్తూ ఆలోచిస్తూ, ఇది ఇంటికి వెళ్ళాక కాలేజ్కి రాక ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ నడుస్తూ ఉంటాడు వర్షిత్. ఈలోగా వెనకాల నుంచి ఎవరో వచ్చి వర్షిత్ తల మీద గట్టిగా కొడతాడు. వర్షిత్ అమ్మా అని అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. పడిపోయిన వర్షిత్ని కొంతమంది కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.